నమస్కారం. ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. టెక్నాలజీ పరంగా భారతదేశం యావత్ ప్రపంచానికే తలమానికం అనగలమా? అనగలం అంటున్నారు త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్. ఇటీవల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులను ఉద్దేశించి ఒక సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పుడు మనం వింటున్న ఇంటర్నెట్ శాటిలైట్ సర్వీస్ లాంటి టెక్నాలజీ కొన్ని లక్షల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో ఇమిడి ఉన్నాయి అన్నారు. ఇందుకు ఉదాహరణగా ఆయన మహాభారత యుద్ధాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి కళ్లకు కట్టినట్లు వినిపించడాన్ని ఉదాహరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తామే కనుక్కున్నామని అమెరికా వంటి దేశాలు ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నాయి. కానీ ఇంత గొప్ప టెక్నాలజీకి పుట్టినిల్లు నాకు జన్మనిచ్చిన భారతదేశం అని గర్వపడుతున్నాను అని కూడా త్రిపుర ముఖ్యమంత్రి అన్నారు. ఈ వాదనని వామపక్షవాదులు హేతువాదులు ఖండించారు. ఇందుకు ఆధారాలుంటే చూపించండి అంటూ సవాల్ చేశారు. కోట్లాది భారతీయులు వేలాది సంవత్సరాలుగా అంగీకరిస్తూ వచ్చిన వ్యాస భారతమే ఇందుకు నిదర్శనమంటూ జవాబిచ్చారు. ఏది నిజం? భారతదేశపు సంస్కృతిలో భాగంగా ఈ టెక్నాలజీ కానీ దీన్ని పోలిన టెక్నాలజీ కానీ ఉందా? ఉండి ఉంటే ఆ టెక్నాలజీని ఎలా ఉపయోగించారు? ఇలాంటి టెక్నాలజీ గురించి వేద విజ్ఞానం ఏమని చెబుతుంది? త్రేతాయుగం నాటి రామాయణ కాలం నుంచి ఈనాటి వరకు ఎక్కడెక్కడ ఈ టెక్నాలజీ ప్రస్తావన ఉంది? విప్లవ్ కుమార్ గారి వ్యాఖ్యలకు ప్రామాణికత ఏంటి? హేతువాదుల వాదనలోని హేతుబద్ధత ఎంత? ఇదే ఈనాటి ధర్మపీఠంలో చర్చనీయాంశం. ఇవాళ ఈ చర్చలో పాల్గొనడానికి ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ చారిత్రక నవల రచయిత శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు, అదేవిధంగా ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రమేష్ గారు, మరియు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కందాడై మురళీకృష్ణ గారు, అదేవిధంగా ఆధ్యాత్మిక గ్రంథ పరిశోధకులు శ్రీ రామచంద్రమూర్తి గారు మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్కారం రామచంద్రమూర్తి గారు, కందాడై మురళీకృష్ణ గారు, అదేవిధంగా రమేష్ గారు, కస్తూరి మురళీకృష్ణ గారు, చర్చకు స్వాగతం. చర్చలోకి వెళదాం. అంతకంటే ముందు ఒకసారి అసలు త్రిపుర ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు విందా. इंटरनेट था, सैटेलाइट थी. संजय के आंख से कैसे देख सकता वो? उसका मतलब टेक्नोलॉजी थी. मिडिल में क्या हुआ नहीं हुआ, बहुत कुछ चेंज हुई, किंतु उस जमाने में इस देश में वो टेक्नोलॉजी थी जो आज हम लोग जिसको लेके एनआईसी फूड डिस्ट्रीब्यूशन सिस्टम में जाके काम कर रहे हैं. ये तो था हमारे देश में. मैं आप लोगों को बधाई देता हूं ये काम आप कर रहे हैं, किंतु ये काम आप लोगों ने आविष्कार पहले नहीं किया. इस देश में लाखों साल पहले ये आविष्कार हो चुका था. मैं गर्वबोध करता हूं मेरे को इस देश में जन्म हुआ है जो देश टेक्नोलॉजी में दुनिया के सबसे आगे चल रहा था. आज के दिन में कुछ यूरोपियन कंट्री बोल सकता है ये टेक्नोलॉजी हमारा है, यूएस बोल सकता है ये हमारा है, इनका नहीं है, ये सब हमारा. अरे ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడున్న సైన్స్, ఇవన్నీ కూడా గతంలోనే పురాణ కాలంలోనే ఉన్నాయా అంటే ఉన్నాయని కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా త్రిపుర ముఖ్యమంత్రి చెప్పడం కావచ్చు, అటు హెచ్ఆర్డి మినిస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి, అక్కడ కేంద్రంలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడడం కావచ్చు. మంత్రుల స్థాయిలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో నిజంగా హేతుబద్ధత ఎంత అనే అంశం కూడా వస్తోంది. సరే, హేతువాదులు లేదా ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు ఏం చెప్తారు? ఫస్ట్ రమేష్ గారు, మీరు ఏమంటారు నిజంగా విప్లవ్ కుమార్ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా, ఏ సమాజంలో ఉన్నా, మానవ సమూహం తన చుట్టూ ఉండే ప్రకృతిని పరిశీలించి ఆ ప్రకృతికి ఆనాటికి ఉండే అవగాహనకు అనుగుణంగా ప్రకృతిలో ఉన్న ఆ ప్రకృతి ఏ రకంగా పనిచేస్తుంది ఏమిటనే నియమాలను తెలుసుకొని వంటలో ఉండే వాస్తవాల్ని సత్యాన్ని తెలుసుకోవడం సైన్స్. ఆ సైన్స్ని అప్లై చేసి కొన్ని రకాల సాంకేతిక వస్తువుల్ని తయారు చేసుకోవడం అది టెక్నాలజీ. సాధనాలను తయారు చేసుకోవడం, మానవుల జీవితం మరింత సులభంగా తయారు చేసుకోవడం. ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సాంకేతిక విజ్ఞానం గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయా దేశాల్లో ఆయా కాలాల్లో ఏ రకమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది అనేది ప్రధానమైన అంశం. ఎవరైనా సరే చాలా గొప్పలు బాగా చెప్పుకోవచ్చు. మనం మా ఊరి ఆవాలు తాటకాయ గింజ అంతా ఉంటాయి అని మాట్లాడితే అది వాస్తవమా కాదా? సైన్స్ అంటేనే వాస్తవాన్ని తెలుసుకోవడం, సత్యం ఏమిటనేది తెలుసుకోవడం. మానవ విజ్ఞానము ఒక పరిణామ క్రమంలో ఒక్కొక్క వస్తువును రూపొందించుకుంటూ వచ్చింది. నిప్పు కనుగొనక ముందు విజ్ఞానం ఒక రకంగా ఉండేది, నిప్పు కనుగొన్న తర్వాత వేగంగా సాంకేతిక సాధనాలు అభివృద్ధి చెందడం కూడా మొదలైంది. అంటే సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి మొదలైంది.
అట్లాంటి అనేక రకాల ఆవిష్కరణలు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత మానవాళి ఆవిష్కరణలు చేసుకుంటూ వచ్చింది. అంటే మానవ విజ్ఞానాన్ని అసత్యాలతో అవహేళన చేయడంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఒక సాంకేతిక విజ్ఞానం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకి ఇంటర్నెట్టే ఉందని అనే పదం వాడాల్సి వచ్చినప్పుడు, అంటే పదం ఇంటర్నెట్ ఉందా వేరే పేరుందా వేరు, కానీ నిజంగానే ఒక నెట్ ఉంది అంటే దాని గురించి మాట్లాడేటప్పుడు ఆకాశంలోకి శాటిలైట్ పంపే సాంకేతిక విజ్ఞానం ఉందా, ఒకటి. కరెంట్ ఎప్పుడు వచ్చింది, ఎలక్ట్రిసిటీ ఎప్పుడు వచ్చింది, ఎలక్ట్రిసిటీ రాకముందు ఎలక్ట్రాన్ గురించి ఎప్పుడు తెలిసింది, ఎలక్ట్రిసిటీ ఎప్పుడు వచ్చింది, ఎలక్ట్రిసిటీ రాకుండా ఒక శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించి తీసుకురాగలమా. అంటే ఇవన్నీ ఏమీ లేకుండా మేము ఏదైనా చెప్తాము, ఏదైనా మాట్లాడతామంటే దానికి అంటే ఆధారాలు లేకుండా మాట్లాడేదాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎవరైనా ఒక 20 సంవత్సరాల తర్వాత ఆదిత్య 369 సినిమా చూసి అప్పుడే మా దగ్గర టైం మిషన్ ఉంది అని కనుక చెప్తే దాని ఎట్లుంటుంది, అది ఎంత అసంబద్ధంగా ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అట్లాగే ఎవరైనా చూసి జురాసిక్ పార్క్ సినిమా చూసి ఆ హాలీవుడ్ లో అప్పుడే కూడా డిఎన్ఏ అంటారు, ఏ దేశంలో అయినా, ఇప్పుడు ఒక భారతదేశంలోనే కాదు ఇట్లాంటి ఫిక్షన్స్ ప్రతి దేశంలో ప్రతి సమూహము తనకంటూ కొన్ని అంటే ఆనాటి వాళ్ళ వాన్మయము సాహిత్యం అంటేనే కాల్పనికత కదా. ఒక కవి తనకి మొత్తం ప్రకృతిని పరిశీలించి ఊహకల్పితమైన అనేక గాథలు రాస్తారు. ఆ రాసిన గాథలన్నీ చూస్తే ఎజ్జీ వెల్స్ ఆ చంద్రమండలం మీదకి మనిషి పోతాడని ఒక పెద్ద అది గొట్టం ఉంటుంది అందులో మనిషిని పెడతారు. ఇది సైంటిఫిక్ ఫిక్షన్స్ చాలా ఉంటాయి. అది కాకుండా ఇది మతపరమైన వాజ్మయము సాహిత్యము అన్ని దేశాల్లో ఉంది, అన్ని దేశాల్లో కూడా అన్ని రకాల రకరకాల పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ సాహిత్యం ఉంటుంది, ఇలాంటి కల్పనలు ఉంటాయి. మనం కల్పన గురించి మాట్లాడుతున్నామా, వాస్తవంగా మానవ జీవనంలో ఉండే ఈ భౌతికమైన పరిస్థితుల్లో భౌతికమైన ఏవైతే ఈ పదార్థాలు ఉన్నాయో వీటిని ఉపయోగించుకునే దాని గురించి మాట్లాడుతున్నామా అనేది ప్రధానంగా మనం చర్చించాల్సి. మురళీకృష్ణ గారు, కస్తూరి మురళీకృష్ణ గారు, ఒక పాయింట్ ఇప్పుడు వారు చెప్తున్నారు, మీరు ఒక రచయిత కాబట్టి సాహిత్యాన్ని లేకపోతే ఇమాజినేషన్స్కి తో కూడిన ఒక ఫిక్షన్ స్టోరీని నిజంగా ఇప్పుడు ఉంది, జరిగింది, ఆ టైంలో జరిగింది అని ఎలా చెబుతారు అనేది వారు అడుగుతున్న ప్రశ్న. ఆదిత్య 369 సినిమాను చూపించి గత తర్వాత తరాలు టైం మిషన్ ఉందంటే నమ్ముతారని అడుగుతున్నారు. ఇక్కడ అనేక విషయాలు కలగాపులగమవుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ అనేది ఒక రచనా ప్రక్రియ, ఇతిహాసం వేరు, మనకున్నటువంటి పురాణ వాంగ్మయం వేరు, వేదాలు వేరు, ఉపనిషత్తు వేరు. ఓకే, ఇదే రకంగా మనము ఇతర పాశ్చాత్య నాగరికతలు వేరు, అక్కడ నాగరికత అభివృద్ధి చెందిన పద్ధతి వేరు, భారతదేశంలో అభివృద్ధి చెందిన పద్ధతి వేరు. సో ఇవన్నీ మిక్స్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇతర ఏ నాగరికత చూసినా ఎటువంటిది చూసినా సరే అక్కడ మతానికి విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఒక రకమైన సంఘర్షణ కనిపిస్తుంది. ఒకదానొకటి వ్యతిరేకించటము, మతాన్ని విజ్ఞాన శాస్త్రం మీద ఆధిక్యత సాధించాలనో, విజ్ఞాన శాస్త్రము మతం మీద ఆధిక్యత సాధించాలనో ఉంటుంది. కానీ భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం కానీ ధర్మం కానీ అన్నీ పడుగులో పేకల్లా కలిసిపోయాయి. భగవద్ అన్వేషణ, ఎక్కడి నుంచి నాకు ఈ ప్రాణం వచ్చింది, ఎలా నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అనే ప్రశ్నతోటి కేనేషితం పద్ధతి ప్రషితం మనహ అనే ప్రశ్న నుంచి మన విజ్ఞాన శాస్త్ర అన్వేషణ మొదలైంది. అక్కడి నుంచి భగవంతుడి భావన, ఆ మన సైన్స్ ఏదైతే ఉందో భారతీయ తత్వం ప్రకారం అభివృద్ధి చెందినటువంటి విజ్ఞాన శాస్త్రము ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్వెస్ట్ ఫర్ గాడ్. అంటే మన విజ్ఞాన శాస్త్రం కూడా దేవుడి అన్వేషణలో భాగంగా మొదలైంది కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా మొదలు కాలేదు. అంటే మనం విజ్ఞాన శాస్త్రాన్ని, ధర్మాన్ని, సమాజాన్ని వీటన్నిటిని విడదీసి చూడటం వల్ల పాశ్చాత్య దృష్టితో మన విజ్ఞాన శాస్త్రాలను విశ్లేషించడం వల్ల మనకి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇక్కడ విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు ధర్మానికి వ్యతిరేకం కాదు. ఇక్కడ ముందు ఒకటి కనుక్కుని ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళటం అనేది కాదు, సైమల్టేనియస్గా అనేక ప్రాంతాల్లో అనేక ఋషులు మన విజ్ఞాన శాస్త్రాన్ని చెప్తుంది. ఒకే ఒక పాయింట్ డైరెక్ట్గా అడుగుతుంది ఏంటంటే, మహాభారత కాలంలో పలానా టైంలో పలానా జరిగింది అని ఒక ఒక రాసినట్లయితే అది ఒక సాహితీ ప్రక్రియగానే చూడాలి, కానీ ఆధారం ఏముంది అప్పుడు జరిగింది అనడానికి అనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనకి అదే పురాణాలు, ఇతిహాసాలు ఇలా రకరకాలుగా మనకి ఉన్నాయి. రామాయణము, మహాభారతం ఇతిహాసాలు వస్తాయి, పురాణాల కిందకి వస్తాయి. అంటే ఇక్కడ వీటి లోపల ఒక డివిజన్ ప్రకారం చాణక్యుడు 5 రకాల డివిజన్స్ చెప్పాడు. అంటే ఒక పురాణాన్ని మనం చదివేటప్పుడు దానిలో కొంత ఇతిహాసం ఉంటుంది, దానిలో కొంత జీనియాలజీ ఉంటుంది, అంటే ఇతర రాజులు ఎవరు ఎలా వచ్చారని, చరిత్ర ఉంటుంది, కొంచెం ఫేబుల్స్ ఉంటాయి, అంటే సామాన్యంగా ప్రజల మధ్యలో నలిగినటువంటి కొన్ని గాథల్ని దానిలో చూపించడం జరుగుతుంది. అంటే ఇదన్నీ ఏంటంటే కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి కొన్ని నిజంగా జరిగిన ఉంటాయి, కొన్ని కొంచెం ఊహ కొంచెం ఉంటుంది. వీటన్నిటినీ మనం వేరు చేసి చూడగలిగేటువంటి విచక్షణని ప్రదర్శించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందా,
ఈ అంశం గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనకు విజయవాడ నుంచి రామచంద్రమూర్తి గారు, ఆధ్యాత్మిక గ్రంథ పరిశోధకులు కూడా లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం రామచంద్రమూర్తి గారు, మీరేం చెప్తారు, అసలు ఆధారం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఇందాక రమేష్ గారు చెప్పింది మీరు విన్నారు, మీ సమాధానం ఏంటి? అదే నేను ఐన్స్టీన్తో ప్రారంభం చేస్తున్నానండి. ఇది సైన్స్ సంబంధించిన విషయం కాబట్టి సైన్స్ వితౌట్ రిలిజన్ ఈజ్ లేమ్ అండ్ రిలిజన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్ అని ఐన్స్టీన్ చెప్పాడు. వి ఓ ఏ లాట్ టు ది ఇండియన్స్ హూ టాట్ అస్ హౌ టు కౌంట్ వితౌట్ విచ్ నో వర్త్ వైల్ సైంటిఫిక్ డిస్కవరీ కుడ్ హ్యావ్ బీన్ మేడ్. ఐ మేడ్ భగవద్గీత యాజ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ గైడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ మై థియరీస్ అని చెప్పాడు. కానీ మీరు చెప్పిన దాంట్లో స్ఫూర్తి తీసుకున్నాను అన్నది ఐన్స్టీన్ చెప్పిన మాట. నిజంగా అప్పుడు టెక్నాలజీ ఉంది అనడానికి ఆధారం ఏంటని అడుగుతున్నాను. భగవద్గీత నుంచి అదే దానికోసానికే నేను వస్తున్నాను. ఐన్స్టీన్ బిలీవ్డ్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వర్కింగ్ ఇట్స్ వే త్రూ నేచర్, ప్రకృతిలో. ఇందాక ఆయన ఒక ఆయన చెప్పాడు ప్రకృతిలో ఉందని చెప్పి. ప్రకృతిలో ఒక రకమైన ఏంటంటే మేధా సంపత్తి అనేది ఉంది, దాని ద్వారానే ఈ ప్రపంచం అంతా నడపబడుతుంది అని చెప్పి అదే భగవంతుడు. ఇట్ ఈస్ సర్టెన్లీ నాట్ కన్వెన్షనల్ క్రిస్టియన్ ఆర్ జుడాయిక్ రిలీజియస్ వ్యూ అని చెప్పి చెప్పాడు. ఇది ఈ వాక్యం దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వర్కింగ్ ఇట్స్ వే త్రూ నేచర్ అనేది భగవద్గీతలో చెప్పబడి ఉంది. భగవద్గీతలో 2:17 చెప్పబడింది ఈ విషయాన్ని. అంటే ఏంటంటే మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా ఒక భగవతత్వం వ్యాపించబడింది. అదే విశ్వం, విశ్వరూపం, విశ్వేశ్వరుడు, జగన్నాథుడు, భగవంతుడు అని చెప్పి. అది మించి ఇంకేది లేదు ప్రపంచం అంతా. ఓకే, సో దాన్ని అర్థం చేసుకుంటే సైన్స్ అంతా అర్థం అవుతుంది. ఓకే, అందుకనే భగవంతుడే ఆయన చెప్పాడు అన్నమాట. దీని గురించే హిందూ మతంలో ఉన్నది సైన్స్ ఫిలాసఫీ వేదాంతం రెండు కలిసి ఉంటాయి. అందుకనే యానిబిసెంట్ అని ఆమె ఏం చెప్పిందో మనం కొద్దిగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. యానిబిసెంట్ అని ఆమె ఏం చెప్పిందంటే ఆఫ్టర్ ఎ స్టడీ ఆఫ్ సమ్ 40 years అండ్ మోర్ ఆఫ్ ది గ్రేట్ రిలీజియన్స్ ఆఫ్ ది వరల్డ్ ఐ ఫైండ్ నన్ సో పర్ఫెక్ట్, నన్ సో సైంటిఫిక్, నన్ సో ఫిలాసాఫికల్, నన్ సో స్పిరిచువల్ దట్ ది గ్రేట్ రిలిజన్ నోన్ బై ది నేమ్ ఆఫ్ హిందూయిజం. హిందూల ఇంత 40 years నేను స్టడీ చేసిన తర్వాత హిందూయిజం లాంటి సైన్సు వేదాంతము అన్ని విషయాలు ఉన్నటువంటి మతం అనేది ప్రపంచంలో నాకు ఏది కనపడలేదు. హిందూ మతం తప్ప అని చెప్పి ఓకే, మీరు కొంతమంది సైంటిస్టులు లేకపోతే సైన్స్ మీరు కోట్ చేసిన అంశాలు తీసుకుంటాం సార్, మరి ఇంకా ఫర్దర్ కెళ్దాం, మళ్ళీ ఇంకొక డిస్కషన్ ఇంకో పాయింట్ లోకి వెళ్దాం సార్. మనం ఒక్క నిమిషం సార్, ఒకసారి కందాడే మురళీకృష్ణ గారు మాట్లాడతారు. మురళీకృష్ణ గారు ఒక నిమిషం సార్. హలో సార్, మూర్తి గారు ఒక సెకండ్ ఆగండి, ఒక సెకండ్ ఆగండి. మురళీకృష్ణ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి మురళీకృష్ణ గారు, ఇక్కడ ఇందాక కస్తూరి మురళీకృష్ణ గారు చెప్పిన, రమేష్ గారు చెప్పినా, లేకపోతే ఇంకొకరు చెప్పిన, సైన్స్ అనేది ఖచ్చితంగా జరిగింది అనడానికి ఒక ఆధారం అడుగుతుంది. ఖచ్చితంగా ఇది జరిగింది అనడానికి ఆధారం ఏంటి అని ఇందాక సార్ అడుగుతున్నది ఏంటంటే, గతంలో నిజంగా మహాభారత కాలంలో ఇంటర్నెట్ లేదా టెక్నాలజీ ఉంది అనడానికి ఆధారం ఉందా అనేది ముఖ్యమైన ప్రశ్న. ఆధారాన్ని చూడాలా, స్ఫూర్తిని మాత్రమే తీసుకోవాలా? ఆధారాన్ని చూడాలి. ఏంటది, ఉందా? ఇప్పుడు ఐన్స్టీన్ గురించి మాట్లాడారు, న్యూటన్ గురించి మాట్లాడారు, లా ఆఫ్ న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని మాట్లాడారు. ఇవన్నీ మీరు చూడలేదు, నేను చూడలేదు. ఆధారం ఏంటి మనకి? పుస్తకం, గ్రంథస్థం చేశారు దాన్ని. ఫలానా సమయంలో ఫలానా సైంటిస్ట్ ఫలానా ఎక్స్పెరిమెంట్ చేశాడు అనే దాన్ని వాళ్ళు ఆధారంగా దాన్ని పుస్తక రూపంలోనో వాక్య రూపంలోనో ఒక టెస్ట్ రూపంలోనో సర్వే రూపంలోనో మనకి అందించడం అనేది జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని మనము తర్వాత డెవలప్మెంట్ గురించి అని మాట్లాడుతున్నాం. సరే, వారన్నట్టుగా మహాభారతము వ్యాస భగవానుడు రాసినటువంటిది ఫిక్షనే అనుకుందాం, కాసేపు ఫిక్షనే అనుకుందాం. వారి ఫిక్షన్ ఎంత అద్భుతంగా ఉంది అంటే, రేపు రాబోయే కాలంలో ఏరోప్లేన్లు వస్తాయి, ఇంటర్నెట్ వస్తుంది, లైవ్ టెలికాస్ట్ వస్తుంది, మిసైల్స్ వస్తాయి, రాకెట్లు వస్తాయి అనేటువంటి చెప్పగలిగేటువంటి స్థాయి వారిది.
కానీ రేపు రాబోయే కాదు మీరు చెప్పింది అంటే క్లారిటీ లేదు. నన్ను కంప్లీట్ చేయండి. అంటే ఫిక్షన్ అనుకుంటే కాకపోతే అప్పుడు జరిగింది అనడానికి మనకి పుస్తకమే ఆధారం, భారతమే ఆధారం, భాగవతమే ఆధారం. యుద్ధం జరిగింది, యుద్ధాన్ని లైవ్ టెలికాస్ట్ లో చూపించారు, ఇప్పుడు మనం లైవ్ ని చూస్తున్నాము. యుద్ధంలో మిసైల్స్ ఉపయోగించారు, ఇప్పుడు మనం మిసైల్స్ చూస్తున్నాము. యుద్ధంలో అణుశక్తి ప్రయోగించబడింది, అప్పటి కాలంలో ఇప్పుడు అణుశక్తిని మనం చూస్తున్నాము. అప్పటికి అది ఆధారాన్ని మనం నమ్మకపోతే ఇప్పుడు ఇది ఆధారాన్ని కూడా మనం నమ్మడానికి నాకైతే వేరే రీజన్ ఏం కనపడట్లేదు. అది గ్రంథస్థం అయి ఉంది, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. మనం ఆ మాట్లాడుతున్నటువంటి ఈ రోజు డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఎప్పుడొచ్చాయి ఇవన్నీ? ఒకప్పుడు ఉండేదంతా కూడా అఖండ భారతమే. ప్రపంచంలో మార్పులకి కారణం కూడా భారతదేశమే. రమేష్ గారు, మీరు ఎందుకు నవ్వుతున్నారు? మీరు రెస్పాండ్ అవ్వండి. నేను నవ్వడం అని కాదు, విషయం ఏంటంటే ఈ గొప్పలే నేను నాకు ఎక్కడ వస్తుంది అంటే వాస్తవాన్ని గమనిద్దాం, వాస్తవాన్ని గుర్తిద్దాం. ఎందుకు గొప్పలు చెప్పుకోవడం? ఆనాటి పరిస్థితులకు ఉండే పరిమితులను అర్థం చేసుకోవాలి. ఆనాడు బాణాలతో యుద్ధం చేసేది, ఆ తర్వాత ఇతరులు టెక్నాలజీ పెంచుకొని వచ్చి దాడి చేసి మనమే అంటున్నాం 1500 అని వాళ్ళు చెప్తున్నారు. సరే 1500 1000 ఎంతో ఇతర దేశస్తులు వచ్చి దాడి చేశారు, ఎక్కడ పోయింది టెక్నాలజీ వాళ్ళని ఎదుర్కోవడానికి? అంటే మనం ఎందుకు అంత గొప్పలు ఎందుకు చెప్పుకోవాలి? దేశంలో ఉండే గొప్పతనాన్ని చెప్పుకుందాం. ఈ దేశంలో ఉందా? ఇప్పుడు మీరు వేదాలు చదవండి, ఎంతన్నా చదవండి. ఆ రోజు వేదాల్లో మీకు కనపడే లోహాలు ఏం కనపడుతుంది? ఒక 4-5 రకాల లోహాలు కనపడుతుంది. ఈరోజు మూలకాలు ఏమి ఉన్నాయి? నేను అంటే మన పరిమితుల్ని మనం గమనిద్దాం కదా, గుర్తిద్దాం కదా. ఆ రోజు ఇంతటి విజ్ఞానం ఆ రోజు ఉందంటే మరి ఎవరు వద్దన్నారు? ఈరోజు ఎందుకు గుండు సూది తయారు చేసిన టెక్నాలజీ మనం విదేశాల నుంచే తెచ్చుకుంటున్నాం కదా? ఇప్పుడు ఈ శాటిలైట్ టెక్నాలజీ అంతా విదేశాలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు చంద్రయాన్, నేను ఒకటే అడుగుతున్నా, చంద్రయాన్ మీదకి పంపడానికి 300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎందుకు ఖర్చు పెట్టాలి? మనం ఎందుకు తయారు చేయలేము? ఇప్పటిదాకా అంగారక గ్రహం మీద ఎవరు దిగలేదు. మాది 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 గొప్ప అని ఎందుకు చెప్పుకుంటున్నాం? దాని బదులు మనమే ఒకటి తయారు చేసి ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చొని తయారు చేసి అంగారక గ్రహం మీద మొట్టమొదటిసారి దిగిన మానవుడు భారతీయుడు అంటే భారతీయులు అందరం గర్విస్తాం కదా. సిబి రామన్ గారికి తప్ప భారతదేశంలో పుట్టి భారతదేశంలో ప్రయోగాలు చేసిన ఇంకో నోబెల్ బహుమతి రాలేదే. ఎందుకు ప్రయోగాలు చేస్తే ఎవరు వద్దన్నారు? ఈ సైన్స్ ని ఎవరు అడ్డుకున్నారు? ఇక్కడే ఒక అంశాన్ని నేను అంటే విషయం మీరు మళ్ళా నన్ను ఇట్లా అంటారు, ఇక్కడ 3 ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడుతున్నా, నేను సమయం దృష్ట్యా చెప్తున్నా. ఇక్కడ పాశ్చాత్య సైన్స్ భారతీయ సైన్స్ అంటూ ఉండదండి. సైన్స్ అనేది సార్వజనీయం, అంటే ఎక్కడ ఏ సైన్స్ ఉన్నా అది మొత్తం ప్రపంచ ప్రజలందరూ వాడుకుంటారు. ఇప్పుడు ఇది మంది, ఇది వాళ్ళది, వాళ్ళు కనుగొన్నారు, వీళ్ళు కనుగొన్నారు కాదు, మానవులు కనుగొన్నారు. మానవాళి కనుగొన్నది మొత్తం మానవాళి ఉమ్మడి సొత్తు ఏ దేశం దైనా. ఓకే, ఎవరైనా వాడుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ వాడుకుంటాం ఒకటి. అందుకనే ఈ సైన్స్ లో అంటే ఇక్కడ చాలా అంశాలు వచ్చినాయి వాటి గురించి. ఇప్పుడు వారు ఐన్స్టీన్ గురించి మాట్లాడారు. ఐన్స్టీన్ నెవర్ సెడ్ అబౌట్ గాడ్. ఐన్స్టీన్ నాస్తికుడు. ఐన్స్టీన్ సైన్స్ ఫర్ పీస్ అనే అంశంలో పనిచేస్తాడు. ఐన్స్టీన్ మీద అంటే అనేక మంది పెద్దవాళ్ళ మీద ఆయన చెప్పిన రిలీజియస్ దాని లోతుల్లోకి నేను పోను, ఎందుకంటే అది చాలా పెద్ద చర్చ. ఆయన స్పినోజా అనే ఒక ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని నమ్మిన, స్పినోజా అతను చెప్పిన ఫిలాసఫీని నమ్మినవాడు, రిలీజియన్ నమ్మినవాడు కాదు. ఆయన దృష్టిలో రిలీజియన్ వేరు. దాని లోతుల్లోకి చర్చిలోకి పోతే మళ్ళీ టైం అంతా అట్లా అవుతుంది, ఎందుకంటే మీరు టక్కున ఇట్లా ఇట్లా అంటున్నారు. కాబట్టి ఐన్స్టీన్ చర్చ్ ఇక్కడ కాదు. ఐన్స్టీన్ కానీ న్యూటన్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఏది నమ్మినా సైంటిఫిక్ గా నిరూపించిన, ఇంతకుముందు సార్ అన్నారు న్యూటన్ రాసింది పుస్తకాల్లో చదివి మనం సైన్స్ నిరూపించబడదండి. న్యూటన్ చెప్పిన ప్రిన్సిపల్ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎవరు చేసినా ఆ పరిస్థితులు కనుక క్రియేట్ చేయబడితే అక్కడ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ కావాలి, అప్పుడే అది సైన్స్ అవుతుంది. అంతేగాని న్యూటన్ రాసింది కాబట్టి ఫలానా పుస్తకంలో ఉంది కాబట్టి అది చాలా గొప్పది కాదు. ఇక్కడ ఇక్కడ నేను ఒక అంశాన్ని, భారతదేశం సైన్స్ గురించి వచ్చింది కాబట్టి నేను భారతీయత గురించి ఒక విషయం మాట్లాడాలి. భారత ఇంతకుముందు వారు మాట్లాడుతూ భారతదేశంలో ఒక ఉన్నతమైన వాంగ్మయం ఉంది అని ఒకవైపు మాట్లాడారు, ఒకవైపు మాట్లాడారు. కానీ భారతదేశంలో వైజ్ఞానిక ఎదుగుదలకు కారణమైన వాంగ్మయం కానీ వైజ్ఞానిక ఎదుగుదలకు కారణమైన వాదం కానీ భారతదేశంలో ఉంది, అదే భౌతికవాద దృక్పథం. ఈ భౌతికవాద దృక్పథమే చార్వాకులు లోకాయుతులది, ఈ భౌతికవాద దృక్పథమే సాంఖ్యము న్యాయ వైశేషికము ఇవన్నీలోంచి వచ్చింది ఈ భౌతికవాద దృక్పథం. ఇంతకుముందు వారు పుస్తకం గురించి చెప్పారు కదా, పుస్తకం గురించి చెప్పిన భారతీయ తత్వవేత్త మేధావి నేను గాని నాకంటే పెద్దవాళ్ళు మహానుభావులు చెప్పారని గాని మహామహా గ్రంథాల్లో ఉందని గాని దేనిని మూఢంగా నమ్మరాదు, మీకై మీరు ప్రశ్నించుకొని సత్యాన్ని తెలుసుకొని.